ఈరోజు మనం మునుగోడు నియోజకవర్గం సంస్థాన నారాయణపూర్ మండలం జనగాం గ్రామంలో ఉన్నాము ఇక్కడ ఇంటింటికి ప్రజానాడిని తెలుసుకుంటున్నాం ఏ విధమైనటువంటి ఓటు బ్యాంక్ అనేటువంటి ఉందో తెలుసుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా జనగాం గ్రామంలో ప్రతి ఓటును కలిసేటువంటి ప్రయత్నంలో భాగంగా ఎదవంచి నీ పేరు జంగయ్య ఏ ఊరు ఊరు ఈ ఊరేనా ఆ ఇప్పుడు మన ఊర్లో ఎన్నికలు జరుగుతున్నాయి మూడో తారీఖు ఎన్నికలు ఉన్నాయి కదా మరి ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నావు నువ్వు ఏ పార్టీ కొట్టేద్దాం అనుకుంటున్నావు నువ్వే ఎవరు ఊరికైతే వాళ్ళకి వేస్తావు మాదేముంది అంటే నువ్వు ఎవరికి వేద్దాం అనుకుంటున్నావు నీకు నేను ఇద్దరు ముసలి మా కొడుకు ఉన్నాడుగా నాయకుడు ఉంటాడు ఏం చేస్తాడు నీ కొడుకు బోరింగ్ బండి అయితే ఇప్పుడు నీకు కేసీఆర్ ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు వస్తున్నాయా పింఛన్ వస్తుందా ఆ రైతు బంధు ఇవన్నీ కూడా వస్తున్నాయా మాకు సెల్కెళ్ళక లేదు మరి ఏం చేస్తావు నువ్వు కూలి నాలు చేసుకుంటావు అయితే పెన్షన్ అయితే 2016 రూపాయలు అయితే వస్తుంది మరి ఇప్పుడు పెన్షన్ ఇస్తున్నటువంటి పెద్ద మనిషి కేసు ఒకటేయాలనుకుంటున్నావా మీ పేరమ్మా మీకు సంక్షేమ పథకాలు అందుతున్నాయా మీకు పెన్షన్ వస్తుందా రైతు బంధు తెలుసలేదు కానీ మీ పేరమ్మా మీకు కేసీఆర్ ప్రభుత్వం ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు అందుతున్నాయా కేసీఆర్ పైసలు వస్తున్నాయి మరి ఇప్పుడు ఓటు ఎవరికేద్దాం అనుకుంటున్నావమ్మా అంతేనా ఇప్పుడు మీరందరూ ఇక్కడ ఎందుకు కూర్చున్నారమ్మా ఇన్నరు కూర్చున్నారా సరే సరే మంచిదమ్మా మీ పేరమ్మా మీ పేరు ఏం పేరమ్మా పేరమ్మా మీకు ఇప్పుడు కేసీఆర్ ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు అందుతున్నాయమ్మా పింఛన్ వస్తుందా ఇంకా భూమి ఉందా ఉంది 2 ఎకరాలు దానికి సంబంధించిన రైతు బంధు వస్తుందా మీ పేరమ్మా సువర్ణ గారు మీకు కేసీఆర్ ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు అందుతున్నాయా 10 ఏళ్ళు అవుతుంది 10 లక్షలు పెట్టిన మా భర్త క్యాన్సర్ వస్తే ఎవ్వరు ఏం సాయం చేయలే మాకు 10 లక్షలు అప్పు చేసిన చిన్న చిన్న పిల్లలు మా పిల్లగానికి ఇప్పుడు ఏం లేక జీతం ఉంచినా అప్పులు తీర్చుకోవాలని జీతం ఉంచిన ఇప్పుడు సాయం చేస్తే వాళ్ళకి సాయం ఎవరు చేస్తే వాళ్ళకి కానీ ఓటు అమ్ముకోవడం కన్నా మీరు మా బాబులో చూడాలి కదా సార్ మరి ఎవరన్నా మా బాబు కోరనే సాయం చేయాలి మా అబ్బాయి చదువుకుని 13 చదివిండు పెద్ద అట్లాంటిది సరే జాబర్ని ఇప్పించాలి కదా సార్ ఇప్పుడు పని పెట్టినా మూట పని పెట్టినా ఇక్కడ డబ్బులు 10 లక్షలు అప్పు అయింది అప్పు చేసి చనిపోయిండు ఆయన కోసం అప్పు చేసిన చనిపోయిండు మరి ఓరు తీర్పాల ఏం లేదు 2 ఎకరాలే ఉంది భూమి ఇద్దరు పిల్లలు మో పిల్లలు చిన్న చిన్న పిల్లలు అయింది ఉన్నది అమ్ముకుంటే ఏం చేయాలి ఇప్పుడు నేను అని అందుకే అడగాలి లేదా ఆర్థికంగా ఎవరైనా సహాయం చేసినటువంటి వాళ్ళకు ఓటేస్తామనేటువంటి ఇక్కడ గ్రామ ప్రజలు మాట్లాడుతున్నారు మొత్తానికైతే వాళ్ళు డబ్బులు ఇస్తాం పోదామన్నారు వస్తున్నామని రెడీగా ఉన్నారు సరే ఇప్పుడు పోయి మీరు సాయంత్రానికి రావాలి సరే ఎన్ని డబ్బులు ఇస్తారు అనేది కూడా మీకు తెలియదు ఏ పార్టీ అనేది కూడా తెలియదు పోవాలి రావాలి మాకు డబ్బులు కావాలి పొట్ట గడవాలంటే డబ్బు కావాలి నేను రోజు పూజ చేసుకుంటున్నావు మాకు డబ్బు కావాలి అంతే ఇదండి సంస్థాన నారాయణపూర్ మండలంలో ఉన్నటువంటి జనగాం గ్రామంలో నిర్పేద కూలీలను అనేక సభల పేరిట తరలించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు వారికి చదువు అక్షరాస్యత లేకపోవడం వల్ల వారికి కావాల్సినటువంటి విధంగా వాడుకోవడం అనేటువంటి జరుగుతుంది ఈ విధంగా ఇక్కడ ఉండేటువంటి ప్రజలను మభ్య పెడుతూ ఓటు బ్యాంకును పెంచుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అమ్మా చెప్పండి మీరు ఇప్పుడు ఏ మీటింగ్కి వెళ్తున్నారమ్మా ఎందుకు గౌండ్లోకి సంబంధించిన మీటింగ్ కాబట్టి గౌండ్లో పోతున్నారు గౌడ్స్ మాత్రమే పోతున్నారు ఓకే ఓకే మరి మీకు ఎంత ఇస్తామన్నారమ్మా ఏమో ఎంత ఇస్తారన్న మొన్న కూడా గౌండ్ల మీటింగ్ హైదరాబాద్ పెట్టారు 500 అని ఆడంటూరు మాకు 300 ఇస్తాము ఏ పార్టీలో పెట్టారమ్మా మొన్న ఇప్పుడు ఏ పార్టీ ఎక్కడ జరుగుతుంది చౌటుప్పల్లో జరుగుతుంది చౌటుప్పలకి అందరూ వెళ్తున్నారు కానీ డబ్బులు ఎంత అనేది తెలియదు ఇదండి గ్రామంలో డబ్బులతో చాలా మందిని ఓటర్లను తలవు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కానీ
అక్షరాస్యత లేకపోవడం వల్ల వాళ్ళు ఎందుకు వెళ్తున్నారో ఎక్కడికి వెళ్తున్నారో తెలియకుండా వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఉంది।